బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారా హిల్స్ పిఎస్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు కేటీఆర్ పై హనుమకొండ పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో బంజారా హిల్స్ పిఎస్ కు పంపారు హనుమకొండ పోలీసులు. ఐపీసీ 504-505 సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలుగా డబ్బులు ఇస్తూనే బిల్డింగ్లకు అనుమతులు మంజూరు చేస్తున్నారన్నారు కేటీఆర్. అలా వసూలు చేసిన 2,500 కోట్లను ఢిల్లీకి పంపారని, ఓవైపు ఇసుక దందా రైస్ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు రిజర్వాయర్లు బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కత్తెర పెట్టుకుని జేబు దొంగలా తిరుగుతున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలకు దిగారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారా హిల్స్ పిఎస్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరలక్ష్మి, మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన వివిధ పోలీస్ స్టేషన్లో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ శ్రేణులు వరుసగా ఫిర్యాదులు చేయడం జరుగుతా ఉంది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి పైన, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను దోచి హైకమాండ్ కు కప్పం కడుతున్నాడు, దాదాపు ఇప్పటికి 2,500 కోట్లు కప్పం కట్టాడు అని చెప్పేసి ఆయన చేసిన ఆరోపణల పైన వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తా ఉన్నారు. వరంగల్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ఇటీవల కాలంలో ఒక కాంగ్రెస్ నేత ఈ ఫిర్యాదు చేసి ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఆరోపణలు చేసినటువంటి కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేస్తే ఆ కేసులు ఇప్పుడు ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. తెలంగాణ భవన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ భవన్ పరిధి ఇక్కడికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన మీద అక్కడ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి పైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ పైన, అదేవిధంగా ఇతర అంశాల పైన ఏదైతే కేసులు నడుస్తున్నాయో వాటన్నిటిపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి, వాటన్నిటిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల బండి సుధాకర్ కూడా కాంగ్రెస్ నేత కూడా డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. వరలక్ష్మి,